వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రోజు హిస్టారికల్ లెవెల్ లో ఓపెన్ అయ్యి దాదాపు 22 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని రఫాడించేసింది. కాగా సినిమాకు ఓవరాల్ గా అబోవ్ యావరేజ్ టాక్ ని స్ప్రెడ్ అయిపోయింది అంతటా. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా కూడా బెటర్ సినిమా అని తెలియడంతో ఇది మాకు చాలు అంటూ పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఈ అడ్వాంటేజ్ తోనే 2 రోజు కటమరాయుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 65% నుండి 70% పైగా ఆక్యుపై తో ఓపెన్ అయిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈవినింగ్ షో కి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కానీ అదే సమయంలో హిస్టారికల్ ఓపెనింగ్ తర్వాత ఖచ్చితంగా 80% పైగా ఓపెనింగ్స్ తో హోల్డ్ చేస్తూనే అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.